హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కాలంలో మగవారికి ఎందులోనైనా సాటిగా పనిచేయగలం అని నిరూపిస్తున్నారు నేటి ఆధునిక మహిళలు. మగవారితో సమానంగా చదువుకుని ఎన్నో కష్ట పరిస్థితులను ఎదుర్కొని తాము అనుకున్న గమ్యాలను చేరుకుంటున్నారు. అలాంటి మహిళలకు ఉదాహరణ అంబిక, ఐపీఎస్. పట్టుదల, కృషి ఉంటే మనిషి సాధించలేనిది లేదని నిరూపించారు ఈ మహిళ ఐపీఎస్. 14 ఏళ్లకు ఒక పోలీస్తో వివాహం చేశారు. 18 సంవత్సరాలకే ఇద్దరు పిల్లల తల్లి అయినా తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తన చదువుకు, భవిష్యత్తుకు పెళ్లి, పిల్లలు బాధ్యతలు ఏవీ అడ్డుకావని నిరూపించారు. తన భర్త, కుటుంబం సహకారంతో ఈరోజు లేడీ సింగంగా దేశ ప్రజలందరి మన్ననలు పొందుతున్నారు ఈ ఐపీఎస్ ఆఫీసర్. ఓ రోజు అంబిక రిపబ్లిక్ డే పోలీస్ పరేడ్ చూడటానికి తన భర్తతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులకు లభించిన గౌరవం ప్రశంసలను చూశారు. అదే గౌరవం తనకు కూడా కావాలని భర్తతో చెప్పారు. అయితే అది అంత ఈజీ కాదని, 10వ తరగతి కూడా చదవని అంబికాకు చెప్పడానికి చూశాడు భర్త. ఐపీఎస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చెప్పాడు. కానీ అంబిక తాను కూడా ఎంత కష్టమైనా ఐపీఎస్ సాధించాలని అనుకుంది. తన భర్త ఓ ప్రైవేట్ కోచింగ్కు ఆమెను పంపించాడు. అలా చదివి 10వ తరగతి పాస్ అయ్యారు. తర్వాత ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేశారు. అంతటితో అంబిక సంతోషపడలేదు. సివిల్స్కు ప్రిపేర్ కావడానికి రెడీ. ఆ దంపతులు నివసిస్తున్న దిండిగల్ సివిల్ సర్వీస్ పరీక్షా కోచింగ్ సెంటర్ లేదు. భార్య కోరికను అర్థం చేసుకున్న భర్త అంబికను సివిల్స్ కోచింగ్కు చెన్నైకు పంపించారు. చెన్నైలో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసి పిల్లలను చూసుకుంటారని హామీ ఇచ్చాడు. అంబిక సివిల్స్లో 2 సార్లు ఫెయిల్ అయ్యారు. దీంతో ఆమె భర్త అంబికను ఇక చెన్నై నుంచి ఇంటికి వచ్చేయమని చెప్పారు. అయితే అంబిక ఇక చివరిసారిగా ప్రయత్నించారు. రెట్టింపు కష్టపడి పుస్తకాలు, వార్తాపత్రికలు, మ్యాగజైన్స్ ఇవే అంబిక ప్రపంచంగా మారాయి. ఆమె ప్రిలిమ్స్, మెయిన్స్, సివిల్ సర్వీస్ టెస్ట్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించారు. 2008లో ఐపీఎస్కు అంబిక ఎంపికయ్యారు. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అంబిక ప్రస్తుతం ముంబై నార్త్ డివిజన్ డీసీపీగా నియమితులయ్యారు. కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెగువ దూకుడు చూసి అందరూ ముంబై శివంగి అని లేడీ సింగం అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. విధి నిర్వహణకు, సేవా తత్పరతకు గుర్తింపుగా లోక్మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఈ 2019 పురస్కారాన్ని అందుకున్నారు అంబిక. జీవిత కథ ఖచ్చితంగా కొంతమంది జీవితాలకై స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అదే ఫ్రెండ్స్, మరి అంబిక గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.